ఓం నమో నారాయణాయ నమస్వాయ. గరుడ ప్రణాళిక నేను దాన్ని కంటిన్యూషన్ ఎక్కడి వరకు మాట్లాడుకున్నాం, ఫస్ట్ పిండం ఫామ్ అవటానికి ముందు ఒక కన్నం, అది కాస్త ఒక బెలూన్, అది కాస్త మాంసపు ముద్ద, ఈ మాంసపు ముద్ద పిండంగా, ఈ పిండానికి సంబంధించి ఒక్కొక్క నెలలో ఒక్కొక్క బాడీ పార్ట్స్ రెడీ అవుతాయి. 7 నెలలకు ఆల్మోస్ట్ అంతా రెడీ అయినట్టు, 8వ నెలకు వచ్చేసి పర్ఫెక్ట్ అన్నట్టు, ఇక 9వ నెలలో ఎప్పుడెప్పుడు బయటికి రావాలా అన్నట్టు, మొత్తం జరిగేటప్పటికి 10 నెలలు వచ్చేదని మాట్లాడుకున్నాం. కంటిన్యూషన్, గర్భంలో పంచభూతాలు కావు, 6 భూతాలు ఉంటాయి. పంచభూతాలు ఏంటి? ఆకాశం, గాలి, భూమి, నీరు, అగ్ని. ఇంకొక భూతం పంచభూతాలు అంటే బాడీలో ఇంకోటి, అదేంటి అంటే భోక్త. నాకు తెలిసి ఆ తల్లి ద్వారా తనకు వచ్చేది కావచ్చు, ఎందుకంటే దేవుడు ఆ గర్భాసంతానికి కల్పించేది కావచ్చు. భోక్త అనేది ఎగ్జాక్ట్ మీ ఇక్కడ నేను ఎక్స్పర్ట్స్ని అడుగుతాను, బట్ టైం లేదు అడగలేదు. మీరు ఎవరన్నా ఉంటే చెప్పండి, మరలా చెప్తా. 6 భూతాలు ఏవైతే ఉంటాయో అమ్మ గర్భంలో ఉన్నటువంటి ఆ బిడ్డకు సంబంధించి, గర్భంలో పంచభూతాలు కాదు 6 భూతాలు ఉంటాయి. ఏంటి? పృథ్వీ, జలం, హవి, భోక్త, వాయు, ఆకాశ అనే ఈ 6 భూతాలు గర్భస్థ శిశువును బయటకి పంపడానికి ప్రయత్నిస్తాయి. స్నాయు తంత్రకళచే బంధింపబడినటువంటి ఈ శిశువు వాటి ఒత్తిడి మధ్యనే కదులుతుంటుంది. ఓకే, అంతా కూడా దేవుడి యొక్క సృష్టిలో భాగంగానే అమ్మ గర్భాశయం దగ్గర ఓకే కదులుతూ ఉంటుంది బయటికి రావటానికి. విద్వాంసులు వీటినే మూలభూత తత్వాలుగా పేర్కొన్నారు. ఇవి శరీరం అంతటా వ్యాపించిన సప్తనాడుల మధ్యలో ఉంటాయి. సో సప్తనాడులు మన శరీరం అంతా ఉంటాయి, వాటి మధ్యలో ఇవి ఉంటాయన్నమాట. ఈ ఏది, ఈ బిడ్డని బంధించి సేఫ్టీగా ఉంచి ప్రజలను కలిగిస్తూ కూల్గా బయటికి పంపే వరకు ఉన్నటువంటి ఏవైతే ఉంటాయో వాటిని ఏమంటారు విద్వాంసులు? మూలభూత తత్వాలని అంటూ ఉంటారు. వాటిని ఇక్కడ ఏమీ చెప్పినారంటే స్నాయు తంత్రులు అని చెప్పేసి అన్నారు. ఓకే, ఇక ఏ తత్వం కారణంగా ఏ ద్రవ్యాలు మనోవికారాలు శరీరంలో చేరతాయో విను అని చెప్పేసి అంటున్నారు. పృథ్వీ అంటే ఈ పంచభూతాలు అంటే ఇక్కడ 6 అనుకున్నాం కదా, ఇక్కడ 6 మామూలుగా, బట్ ఇక్కడ పంచభూతాలు అంటే ఇక్కడ మెన్షన్ చేసి ఏ తత్వం ద్వారా ఏ ద్రవ్యాలు మనోవికారాలు శరీరంలో చేరతాయి విను. పృథ్వీ పంచభూతాలలో పృథ్వీ అనే దాని ప్రకారం గర్భంలో ఉన్నటువంటి ఆ బిడ్డకి ఆ పిండానికి చర్మం, ఎముక, నాడి, రోమం, దట్ మీన్స్ హెయిర్, జుట్టు, మాంసం, ఇవన్నీ పృథ్వీ వలన, భూమి వలన. జల అంటే నీరు, లాలాజలం, ఉమ్మి, మూత్రం, యూరిన్, శుక్రం, స్పెమ్ సెల్స్, మూలుగా ఎముకల మధ్యలో ఉండింది అనమాట గుజ్జు లాంటిది అది, అండ్ రక్తం, బ్లడ్. నెక్స్ట్ తేజ, తేజ ఇస్ నథింగ్ బట్ అగ్ని, ఆకలి, దప్పిక, నిద్ర, బద్ధకం, కాంతి, వెలుగు అన్నట్టు, ఇది అగ్నికి సంబంధించి. వాయువు రాగం, ద్వేషం, లజ్జ, భయం, మోహం, ఇవి వాయువు వల్ల. ఆకాశం సత్య వివేకం, సత్యాసత్య వివేకం, సత్యమేది అసత్యమేది అనే తెలివి. శబ్దం చింత, గాంభీర్యం, శ్రవణం వినడం, అకుంచన, ధావన, లంఘన, ప్రసరణ, నిరోధములు కూడా వాయుతత్వ ప్రసాదాలే అని విష్ణుమూర్తి గరుత్మంతుడికి చెప్పినాడు. సో ఈరోజు ఇక్కడ తాగుతున్నాం, రిమైనింగ్ రేపు డిస్కస్ చేద్దాం.